రాపాక్ గారిగా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను, రేపు పొద్దున్న మీరు అసెంబ్లీకి పోయినప్పుడు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగండి, మా రైతుల ధాన్యం ఎక్కడ ఉందని కనుక్కోమని చెప్పండి. పొలాల నుంచి తీసేశారు, పంట తీసేశారు, అక్కడి నుంచి మినరల దగ్గర ఉందా? దారుణం ఏంటంటే ఈరోజు వరకు మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి రసీదు అన్నీ మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికం. ఇది జగన్ రెడ్డి గారు ఏమిచ్చినా బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు ధారపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు మీకు వేల కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి వేల కోట్లు ఉండి మీ సొంతల్ని మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? తర్వాత మీరు ముఖ్యమంత్రి మేము కాదంటలేదా?